రైతు బజార్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సోదరులు సోదరీమణులు అందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ గర్వించడానికి ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం ఉంది. అదేంటంటే రైతు బజార్ అన్నది ప్రజల్లో ఎంతగా ప్రాచుర్యానికి వచ్చిందో. రెండు, మార్కెట్లో ఎవరైనా ప్రైవేటుగా మిడిల్ మెన్ను తమంత తాము ధరలు నిర్ణయించాలి నన్న కూరగాయలకి నిన్న రైతు బజారు ఎంత ఉన్నింది రేటు అనే స్థాయికి ఎదిగింది అంటే మీరు ఎంతగా శ్రమించి మీ కాంట్రిబ్యూషన్ ఇందులో ఎంత ఉందో ప్రత్యేకంగా నా దృష్టిలో ప్రభుత్వం గుర్తించి ఉంది. ఇది మీరందరూ చాలా గర్వించారు. కానీ ఒక కాయిన్కి రెండు ప్రక్కలు ఉన్నట్టుగా ఈ రెండవ ప్రక్క చూస్తే మనం ఏ స్థాయిలో అయితే ఇప్పుడు పనిచేసి రైతు అనేటువంటి వ్యక్తికి, రైతు రూపంలో వచ్చే వ్యక్తి కాదు, రైతు అనేటువంటి వ్యక్తికి మరింత ఎంతగా సేవ చేయటానికి అవకాశం ఉంది అని చూస్తే ఇప్పుడు ఎంతైతే చేశామో అంత కనీసం 4-5 రెట్లు ఇంకా ఎక్కువ చేయటానికి వీలుంది. దాన్ని కాస్త పరీక్షించి అవగాహన చేసుకొని రేపటి రోజు నుండి అమల్లోకి తీసుకొస్తే ఏ రైతైతే ఈరోజు వ్యవసాయం లాభసాటిగా లేదు పోవయా చేయని నేను ఒక సంవత్సరంలోని క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తున్నాడో అలాంటి రైతుకు మీరు బ్రహ్మాండమైన బాసటగా నిలబడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అది ఎలా సాధ్యం అది ఈరోజు మీరు ఇక్కడ చూడబోతారు. రెండవది, సమాజంలో ప్రతి వ్యక్తి అండి, ఎదుటి వ్యక్తి కాస్త కష్టాల్లో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు అని అంటే సానుభూతితో పాటు స్వ అనుభూతి, సానుభూతికి స్వ అనుభూతికి రెండు చాలా తేడా ఉంటుందండి. మీకు నేను దాని గురించి కాస్త విశదంగా మళ్ళీ అవకాశం ఉంటే మధ్యాహ్నం పైన ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సానుభూతికి స్వ అనుభూతికి, సానుభూతి అంటే ఎవరైనా కాస్త దెబ్బతింటే అయ్యో పాపం అని సానుభూతి చూపించటం, స్వ అనుభూతి స్వానుభూతి ఆ నొప్పిని మనం అనుభవించటం. ఈరోజు ఈ సానుభూతి స్వ అనుభూతి లేనటువంటి వ్యక్తులు దాదాపుగా అరుదండి. ఎవడైనా చాలా కిరాతకుడైతే తప్ప ఎదుటి వ్యక్తి సమస్యనో బాధలనో చూసి అయ్యో అనని వాడు ఉండడు. ఉదాహరణకి మీరు ఇవాళ ఎక్కడి నుంచో బయలుదేరి అపాడుకు వచ్చారు, దారిలో ఎవరైనా ఓ మోటార్ సైకిల్ నుంచి పడిపోయో లేదా ఓ సైకిల్ మీద నుంచి పడిపోయి ఉంటే ఆపి ఒక్క క్షణం స్పందించినటువంటి హృదయం మీలో ఎవరికీ ఉండదు. వీలైతే ఏమీ చేత కాకపోతే టైం అయిపోయింది అపాడుపోవడానికంటే కనీసం 108కైనా ఫోన్ చేస్తాము అని ఆలోచించని వ్యక్తి మీలో ఎవరు ఉండరు. అంటే అలాంటి మానవత్వాన్ని నింపుకున్నటువంటి రైతు సోదరుల కోసం పనిచేసేటువంటి మార్కెటింగ్ శాఖలో ఉన్న మీరు, మార్కెటింగ్ శాఖలో భాగమే కదా మీరు, మీరు రేపటి రోజున మనం ఉన్న కారణం చేత కూరగాయలు పళ్ళు పండిస్తున్నటువంటి రైతులు లేదా ఏదైనా పప్పు దినుసులో గ్రెయిన్సో పండిస్తున్నటువంటి రైతు మామూలు కన్నా ఎవరో మిడిల్ మెన్ చేతిలో మోసపోయి రావాల్సిన 10 రూపాయలు చేతికి అందకుండా బాధపడేటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కల్పించడానికి మనకొక అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని ఊహించి ఆ వ్యక్తికి 10 రూపాయలు, ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తికి 10 రూపాయలు, వీలైతే మరొక్క రూపాయి ఎక్కువ వచ్చేటువంటి ప్రయత్నం మీరు చేయగలిగితే
మిత్రులారా, భగవంతుడు మిగతా వాళ్ళని వదిలిపెట్టండి, రైతు సంతోషిస్తాడా లేదా, భగవంతుడు మాత్రం మీ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఏ రైతైతే గత 15-20 సంవత్సరాల నుంచి వ్యవసాయం లాభసాటి కాదు అని పాపం చాలా బాధల్లో ఉన్నాడో, తీసుకున్న అప్పులు వెనక్కి కట్టలేని స్థితిలో ఉన్నాడో, అలాంటి రైతుకు భుజం మీద చేయేసి మేము రైతు బజారులో పనిచేసే సోదరులమ్ము సోదరిమణులం మేము ఉన్నాము అనే భరోసాని మీరు ఇవ్వడానికి ఈరోజు ఈ వర్క్షాప్ తప్పకుండా దోహదపడుతుందని నేను గట్టిగా నమ్ముతూ మీ నుంచి సెలవు. నమస్కారం.